నమస్కారము మాస ఫలితాలు వృషభ రాశి వారి యొక్క గోచార ఫలాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం జూలై ఒకటవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా వివిధ రాశుల్లో సంచరించేటటువంటి గ్రహాలను కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృషభరాశి అనగానే కృతికా నక్షత్రంలో మొత్తము రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి నక్షత్రంలో మొత్తము నాలుగు పాదాలు మృషిరా నక్షత్రంలో మొదటి రెండు పాదాలు కలిపి ఈ యొక్క వృషభ రాశికి చెందుతారు ఈ ప్రకారంగా చూసినట్లయితే ఈ మాసంలో వివిధ రాశుల్లో సంచరించేటటువంటి గ్రహాలను కూడా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం వృషభ రాశి వారికి వ్యయస్థానమైనటువంటి మేషరాశులు గురుగ్రహము మరియు రాహుగ్రహాలు ఈ మాసంలో సంచరిస్తూ ఉంటాయి అలాగే ఈ వృషభ రాశి వారికి ద్వితీయ స్థానమైనటువంటి మిథున రాశిలో సూర్యగ్రహము పదహారవ తేదీ వరకు కూడా జూలై పదహారవ తేదీ వరకు కూడా సంచరించి ఆ సూర్యగ్రహము జూలై పదిహేడవ తేదీనాడు తృతీయ స్థానమైనటువంటి కర్కాటక రాశిలోకి మారిపోతాడు ఇక బుధ గ్రహము ఈ మాసంలో అంటే జూలై ఎనిమిదవ తేదీ వరకు కూడా ద్వితీయ స్థానమైనటువంటి మిథున రాశిలో సంచరించి ఆ తరువాత తొమ్మిదవ తేదీనాడు ఆయన తృతీయ స్థానమైనటువంటి కర్కాటక రాశిలోకి మారిపోయి అక్కడ ఇరవై నాలుగవ తేదీ వరకు కూడా ఉండి ఇరవై ఐదవ తేదీ నాడు స్థానమైనటువంటి యొక్క సింహరాశిలోకి మారిపోతాడు ఆ తర్వాత శుక్రుడు శుక్రుడు ఈ మాసంలో తృతీయ స్థానమైనటువంటి కర్కాటక రాశిలో జూలై ఆరవ తేదీ వరకు కూడా సంచరించి జులై ఏడవ తేదీనాడు స్థానమైనటువంటి సింహరాశిలోకి ఆయన మారిపోతాడు ఆ తర్వాత కుజగ్రహము కుజగ్రహము ఈ మాసంలో ఈ యొక్క వృషభరాశి నుండి స్థానమైనటువంటి సింహరాశిలో సంచరిస్తూ ఉంటాడు అలాగే కేతుగ్రహము స్థానమైనటువంటి తులారాశిలో సంచరిస్తూ ఉంటాడు వక్ర శని గ్రహము ఈ మాసంలో వృషభరాశి నుండి దశమ స్థానమైనటువంటి కుంభరాశిలో సంచరిస్తూ ఉంటాడు ఈ ప్రకారంగా జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు ఈ గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలను మనం విశ్లేషణ చేస్తున్నటువంటి సందర్భంలో ఈ మాసంలో దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి శనేశ్వర గ్రహం యొక్క దృష్టులు కాస్త ఉపయోగపడేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి అంతేకాకుండా వ్యాపార వ్యవహారిక విషయాల్లో చక్కని అభివృద్ధి కూడా ఏర్పడుతూ ఉంటుంది విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నాలు కూడా ఈ వృషభ రాశి వారు చేసేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి మనస్సుకు సంతోషాన్ని కలిగించే సందర్భాలు ఉంటూ ఉంటాయి మానసికమైనటువంటి బాధలు తగ్గించుకునేటటువంటి సందర్భాలు కూడా ఉండేందుకు అవకాశాలు ఉంటూ ఉంటాయి విలువైనటువంటి వాహనాలు కొనుగోలు చేసేటటువంటి అవకాశం ఇప్పటికే కొనేటటువంటి సందర్భాలు కూడా ఉండేందుకు అవకాశాలు ఉంటుంటాయి ఈ మాసంలో ఒక విధమైనటువంటి విలాసవంతమైనటువంటి జీవనాలు చేయటం లేదా ఆ రకమైనటువంటి విహారయాత్రల్లో పాల్గొనేటటువంటి అవకాశాలు కూడా ఉండబోతూ ఉన్నాయి ఇక దూర ప్రాంత ప్రయాణాలు చేయటం విమానాలు కావచ్చు లేదా సముద్రాల్లో విహరించేటటువంటి సందర్భాలు కూడా ఉండేందుకు అవకాశాలు ఉంటుంటాయి విదేశీ సంబంధమైనటువంటి ప్రయాణాలు చేసేందుకు ఇప్పటికే ఒక విధమైనటువంటి రూపకల్పన కూడా చేసి ఉండేటటువంటి సందర్భాలు ఈ మాసంలో కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా బ్యాంకు సంబంధమైనటువంటి ఏవైతే లోన్లుంటాయో అంటే బ్యాంకు ద్వారా సహాయం పొందేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మాసంలో అనుకూలంగా ఉండటం వలన ఆ రకమైనటువంటి ప్రయోజనాలు కూడా మీరు సాధించుకునేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి ఇక వేరు వేరు రూపాల్లో కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో విద్యార్థులు కాస్త జాగ్రత్తగా ఒదిగి ఉండేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి లేనిపోయినటువంటి ఆర్భాటాలకు కావచ్చు లేనిపోయినటువంటి ప్రగల్భాలు పలిగేటటువంటి ప్రయత్నం చేసే విద్యార్థులు అందరూ కూడా వేరు వేరు రూపాల్లో ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంటుంది మీరు మీ స్థాయిని మీ చదివేటటువంటి ఏదైతే సందర్భం ఉంటుందో వాటిని ప్రతిరోజు కూడా ఇంకా ఇంకా మెరుగుపరుచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి తప్పితే ఏదో గుంభనంగా ఉండకుండా పెద్దగా విలాసవంతమైనటువంటి వ్యవహారాలు చేసేటటువంటి విద్యార్థులందరూ కూడా ఇబ్బందులు పడేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి కాబట్టి తప్పనిసరిగా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి అంతేకాకుండా మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఈ మాసంలో కాస్త వేరు రూపాల్లో వ్యతిరేక ఫలితాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి వ్యాపార వ్యవహారికల విషయాల్లో కనుక గమనించినట్లయితే ఈ మాసంలో కాస్త అనుకూలంగా ఉండేందుకు అవకాశాలు ఉంటుంటాయి కాబట్టి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వృషభ రాశికి చెందినటువంటి వ్యక్తులు కొన్ని నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఉద్యోగాల విషయంలో ఉన్నత పదవులు కావచ్చు లేదా ప్రస్తుతం మీరు పొందుతూ ఉన్నటువంటి జీతభత్యాలు ఏవైతే ఉంటుంటాయో అవి మరింత పెరిగేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి విలువైనటువంటి వస్తువులు వస్త్ర ఆభరణాలు కూడా కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో అనుకూలతలు ఉంటూ ఉంటాయి విందు భోజనాలు చేసేటటువంటి సందర్భాలు కూడా ఈ మాసంలో ఉండబోతూ ఉన్నాయి అలాగే గృహంలో ఏర్పాటు చేసుకునేటువంటి వేరు శుభ కార్యక్రమాల కోసం దగ్గర వ్యక్తులను ఆహ్వానించేటటువంటి అవకాశాలు కూడా ఉండేందుకు సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి మంచి కార్యక్రమాల కోసమే కొన్ని ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటుంటారు తీర్థయాత్రలు చేసేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి జీవిత భాగస్వామితో కలిసి కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలను చక్కగా పూర్తి చేయగలుగుతారు దేవతా సంబంధమైనటువంటి పూజలు తీర్థయాత్రల వలన కాస్త ఖర్చులు ఉన్నప్పటికీ కూడా మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతూ ఉంటుంది ఈ మాసంలో అంతేకాకుండా ఈ మాసంలో కాస్త వేర్వేరు రూపాల్లో ప్రయాణాలు చేసే సందర్భంలో అవి ఉపయోగపడుతున్నాయా లేవా అనేటటువంటి సమీక్షలు కూడా మీకు అవసరమవుతూ ఉంటాయి ఏవైతే మీ మనస్సుకు సంతోషాన్ని కలుగ ఏవైతే మీకు ఉపయోగపడుతుంటాయో అటువంటిని మాత్రం ఏర్పాటు చేసుకోవచ్చు తప్పులేదు కానీ దుబారాగా ఖర్చులు చేసేటటువంటి వ్యవహారిక విషయాల్లో కాస్త తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఒకటికి రెండు సార్లు ఆలోచనలు చేసి మీరు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా అప్పుల భారాలు పెంచుకునేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి ఉన్నటువంటి అప్పులను తీర్చివేయటమే ఇబ్బందిగా ఉంటుందంటే కొత్త అప్పులను చేసి లేనిపోయినటువంటి సమస్యలను సృష్టించుకునేటటువంటి ప్రయత్నం చేయకుండా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ అప్పులు కనుక చేసినట్లయితే అవి వ్యక్తిగతంగా ఉపయోగపడితే పర్వాలేదు కానీ వాటిని వేర్వేరు రూపాల్లో దుబారా ఖర్చులకు వ్యసనాలకు ఖర్చు చేయటం వలన లేనిపోయినటువంటి సమస్యలు కూడా ఉత్పన్నం అవుతూ ఉంటాయి తద్వారా అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి ఔషధ సేవ చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి వైద్యుల యొక్క సలహాలు మీకు అవసరమవుతూ ఉంటాయి కాబట్టి దుబారా ఖర్చులు విలాసవంతమైనటువంటి వ్యసనపూరితమైనటువంటి కార్యక్రమాలకు మీరు ఈ మాసంలో తప్పనిసరిగా దూరంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా వేర్వేరు రూపాల్లో ఏర్పాటు చేసుకునేటువంటి వ్యవహారిక విషయాలు ఏవైతే ఉంటుంటాయో అవి చర్చకు వస్తూ ఉంటాయి సమావేశాలకు దారితీసేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ముఖ్యమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకునేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటూ ఉంటారో వాటిల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి తొందరపడి ఒప్పందాలు కుదుర్చుకోకూడదు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్న తర్వాత మాత్రమే ఒక స్థిరమైనటువంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత మాత్రమే ఒప్పందాల విషయంలో మీరు ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి అంతేకాకుండా ఏ పని చేసినా సరే ఏ ఆలోచన చేసినా సరే ఏ కార్యక్రమం చేపట్టినా సరే ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంటే తప్పితే మీరు వాటిల్లో ముందుకు వెళ్ళకూడదు కాబట్టి అవగాహన రాహిత్యం అనేది ఇబ్బందులకు దారితీస్తూ ఉంటుంది తద్వారా వేర్వేరు రకాల లావాదేవీలు అనేవి వ్యర్థమవుతూ ఉంటాయి అంతేకాకుండా ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారిక విషయాలు జరిపేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటుంటారో ఈ మాసంలో కాస్త తెలివితో వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి సమస్యలను అనవసరంగా కొని తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి శారీరక సంబంధమైనటువంటి బాధలు ఉన్నప్పటికీ కూడా కుటుంబ పరంగా సంతోషాన్ని పొందుతూ ఉంటారు ఆదరాభిమానాలు పొందుతూ ఉంటారు నూతన వ్యక్తులతో ఈ మాసంలో కాస్త మీకు సమావేశాలు లేదా పరిచయాలు కూడా ఏర్పడేందుకు అవకాశాలు ఉంటూ ఉంటాయి ఏదైనా ఒక పని చేపట్టినప్పుడు ఆ పనిలో కాస్త ఒత్తిడి ఉండే సందర్భాలు కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా ఉద్యోగ సంబంధమైనటువంటి అధికారిక సంబంధమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో ఈ మా ఈ యొక్క మాసంలో ఒత్తిడి ఉండేటటువంటి అవకాశాలు ఉన్నందున ఉద్యోగ వ్యవహారిక విషయాల్లో వృషభ రాశి వారు ఈ మాసంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుండండి ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా మీ పై అధికారులు మీ పై ఉద్యోగస్తులు చెప్పినటువంటి మాటలను నిర్లక్ష్యం చేస్తే వాటి వలన ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది అవి ఒక ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కూడా దారితీసేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి ఇక విద్యార్థులు విదేశీ సంబంధమైనటువంటి ప్రయాణాల కోసమై విదేశీ చదువుల కోసమై ఆరాటపడేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటుంటారో వారికి అనుకూలమైనటువంటి వార్తలు కూడా అందుతూ ఉంటాయి తొందరలోనే విదేశాలకు చదువు కోసం వెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు చెప్పేటటువంటి మాటలు తమ యొక్క పిల్లలు వ్యతిరేకించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు అధికారులతో అనవసరమైనటువంటి నిందారోపణలు కూడా ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంటుంది వృత్తి ఉద్యోగాల విషయంలో కుటుంబ విషయాల్లో సంయమనంతో వ్యవహరిస్తూ మీరు అనుకునేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉంటుందో వాటిని సాధించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి మొత్తం మీద కనుక చూసినట్లయితే ఈ మాసంలో ఈ యొక్క వృషభ రాశి వారు అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవటం దుబారా ఖర్చులను తగ్గించుకోవటం ఆడంబరాలకు పోకుండా కాస్త సంయమనంతో వ్యవహరిస్తూ ఉండాలి చక్కగా మీరు శుభ ఫలితాలు పొందేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మాసం అనుకూలంగా ఉంటుంది పరిహారాల విషయం కనుక గమనించినట్లయితే ఈ మాసంలో వృషభ రాశి శ్రీరాముని యొక్క అవసరము శ్రీరాముని యొక్క ఆశీర్వచనం ఎంతైనా అవసరం ఉంటుంది కాబట్టి రాముని యొక్క నామస్మరణ అనేది నిరంతరం చేస్తూ ఉండాలి శ్రీ రామరక్షాస్తోత్ర పారాయణం అనేది నిరంతరం చేసుకుంటూ ఉండాలి రోజుకు ఒక ఒకసారైనా సరే ఈ మాసంలో శ్రీ రామరక్షాస్తోత్ర పారాయణం కనుక చేసుకున్నట్లయితే మీకు అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఉంటుంటాయి రామనామం జపించటం వలన మీ కార్యక్రమాల్లో విజయాలు సిద్ధిస్తూ ఉంటాయి చదువుకోవటం మంచిది అంతేకాకుండా లలిత అమ్మవారి నామస్మరణ చేసుకోవటం నిత్యము శ్రీమాత్రే నమ అనేటటువంటి నామజపం చేసుకోవటం వలన చాలా చాలా ఉపయోగకరమైనటువంటి ఫలితాలు కూడా మీరు పొందేందుకు అవకాశాలు ఉంటాయి ఇవి ఈ మాసంలో ఈ మిథున రాశి వారి యొక్క మాస గోచార ఫలాలు స్వస్తి